అప్పు తీర్చేస్తారా? 2 డేస్ టైం ఏమో, అప్పు తీర్చేస్తా, మొత్తం సెట్ అవుతుంది. అరే అరే, అప్పు కోసం కాదురా, ఇది వీడి కొంచెం ఒంట్లో బాగాలేదు, దారిలో ఆగిపోయాను, కార్ కూడా పోయింది, వర్షం పడుతుంది, ఈ ఒక రాత్రి ఇక్కడ ఉంటాం రా. ఓ అట్లనా, రా 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 రా, వచ్చే 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 వచ్చే. సరే పామాలా, ఇద్దాం పారా, పట్రా, ఇదేం కదా. ఇంకేంట్రా, బాగా సంపాదిస్తున్నావు, అప్పు ఎప్పుడు తీరుస్తావురా? అరే అప్పు ఏంటా తీరుస్తారా? 2 రోజులు ఆవు మంచి తీరుస్తా, ముందు మందు తావు, చక్కగా ఇద్దాం పా. ఏ అప్పు పేరు మీద ఇట్లా ఆడుకుంటే ఎట్లారా? మా డాడీ కూడా ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు ఐసీయూలో, దానికోసమే వెళ్తున్నాము. ఇప్పుడు డబ్బు చాలా అవసరం, ఇప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీరుస్తారా మీరు? ఇంకెప్పుడు పంటుందమ్మా. ప్రమాయం ఉంటుందిరా, మరి తెచ్చు. ఏమో సౌండ్ వినిపిస్తుందా? ఏమి వినిపించట్లేదు, నాకు కూడా వినిపించట్లేదు. అప్పు ఎప్పుడు తీరుస్తావురా? అప్పప్ప అంటే వింద్రా, భయంతో ఇక్కడ 3rd క్యూబ్ వస్తుంటే. సారీరా, భయపెట్టాలనుకోని. అప్పు ఎప్పుడు తీరుస్తావురా? మీకు రక్తం మారుతుందిరా? రక్తం ఎక్కడరా? మన అప్పు ఎప్పుడు తీరుస్తావురా? మీకు రక్తం పెరుగుతుందిరా? అసలు నిజమేనా? అప్పు తీర్చరా, డబ్బులు ఇవ్వు. తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నావు కదరా, ఇచ్చేటప్పుడు ఏంట్రా? ఇప్పుడు బదులు ప్రాణాలు ఇస్తావా? ఇస్తావా? లేకపోతే మా నాన్నని కాపాడరా? డబ్బులే కదరా అడిగేది, మా డబ్బులే కదరా, ఇవ్వరా? ఇవ్వు. హలో ప్రశాంతా బాబు, చెప్పండి. ఈ నంబర్ ఎవరిదయ్యా? మా ఫ్రెండ్స్ దండి. అయినా మీకెందుకు? మీ ఫ్రెండ్ ఫోన్, మీ ఫ్రెండ్ జేబులో శివంలా కార్లో పడుంది ఇక్కడ. అదేంటి? జోక్ చేయకండి. పోలీస్ మీరా? నేను జోక్ చేసినట్టు కనిపిస్తుందా? ఎదవా, రాత్రి 12 గంటలకు ఎవరా జోక్ చేసేది? చెప్పండి. వాళ్ళిద్దరు శవాలు 2 కిలోమీటర్ దూరం లోపల పడున్నాయి. నువ్వు ఉండేది నీలగిరి హిల్స్ లోనే కదా? అవును చెప్పండి. అక్కడి నుంచి 2 కిలోమీటర్ దూరంలో చూడు, పడున్నాయి శవాలు, ఇద్దరు శవాలు, వైట్ షర్ట్లో ఒక అబ్బాయి, పర్పుల్ షర్ట్లో ఒక అబ్బాయి. ఫస్ట్ కాంటాక్ట్ నీదే ఉందని నీకు ఫోన్ చేశాను. ఏమైంది చెప్పండి? మరి ఐడెంటిఫై చేసుకోవడానికి వస్తావా? ఇప్పుడు వచ్చేస్తాను సార్. భయపడ్డావా? నేనేరా ప్రశాంత్. ఎవరు ఎవరు? నీ ఫ్రెండ్ని రా, అప్పుడే మర్చిపోయావా? రాత్రిపూటే కదరా మేకప్ వేసుకొని దెయ్యాలాట ఆడుకుందాం. రే ఎలా వదిలేస్తానరా? నా దగ్గర అప్పు తీసుకొని అది ఇప్పటిదాకా నాకు ఇవ్వక ఇవ్వక వెయిట్ చేసి 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 మా నాన్న ఐసీయూకి వచ్చాక కట్టడానికి డబ్బులు కూడా లేవురా. ఫోన్ చేస్తుంటే కాల్స్ కట్ చేసావు, ఏం చేయనురా? స్పీడ్గా మా ఇంటికి వచ్చేసరికి నాన్న కండిషన్ తట్టుకోలేక స్పీడ్గా వస్తుంటే లారీ గుద్దేసిందిరా, చచ్చిపోయినరా నేను. నీ వల్ల నేను చచ్చిపోతే నువ్వు ఎలా బ్రతుకుంటావురా? నువ్వు చచ్చిపోవాలి. అప్పు తీర్చరా, డబ్బులు ఇవ్వు. తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నావు కదరా, ఇచ్చేటప్పుడు ఏంట్రా?